ఎలా అనిపించింది చరణ్ గారితో? యా ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అంటే అక్కడ కూడా వెనకాల వర్క్ చేసుకుంటూ ఉండే ప్రమోషన్స్ అప్పుడు నా వర్క్ నేను చేసుకుంటూ ఉండే అండ్ ప్రమోషన్స్ టైంలో రఘు గారు మా టీవీ రఘు గారు అబ్జర్వ్ చేస్తున్నారని నాకు తెలీదు. ఇది మన ఆడియో ఫంక్షన్ అప్పుడు ఆయన మీద క్రౌడ్ పడిపోతుంది, అక్కడ బౌన్సర్స్ కూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు నేను ఆపడం జరిగింది ఆ క్రౌడ్ అంతా. అది రఘు గారు అబ్జర్వ్ చేసి ఆ రోజు వారికి చెప్పారు, ఈ అమ్మాయి ఉంది కదా మీ లేడీ మేనేజర్, మీ మూవీలో వర్క్ చేసింది, సో ఒక హ్యాండ్తో ఆపింది మిమ్మల్ని, ఎవరు మీద పడకుండా అనేసి. సో తను షాక్ అండ్ సర్ప్రైజ్గా ఆడవాళ్ళు రావాలి, ఇంకా చాలామంది రావాలమ్మా నిన్ను చూసి అని. హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సూపర్ సూపర్. సో చరణ్ గారు చిరంజీవి గారిని కూడా కలిశారు, అది ఎప్పుడు జరిగింది? అది కూడా అదే వినయ విధరామ టైంలో ఒక సాంగ్ సెట్ అనమాట, ఏక్ బార్ సాంగ్ అవుతుంది. ఆ సాంగ్ సెట్కి చిరంజీవి గారు రావడం జరిగింది. యాక్చువల్గా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నేను మూవీస్ ఇష్టపడడానికి కారణం కూడా చిరంజీవి గారే. సో నా ఫేవరెట్ హీరో. సో ఆ రోజు నేను చూసేసి ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఆ ఫోటో దొరుకుతుందో లేదో కూడా తెలియదు, బట్ సంహౌ నాకు ఫోటో కావాలి అంటే ఈ వాజ్ వెరీ లైక్ పేషెన్స్. అందరికీ ఫోటో ఇచ్చే వరకు ఆగి ఇచ్చి వెళ్ళారనమాట. అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్. సో మిగిలిన మేనేజర్స్ ఎలా ఉంటారు మీతో? ఆల్మోస్ట్ అందరూ కూడా నాకు చాలా, అంటే నేను 2013 నుంచి 15 వరకు కార్డ్ కోసం పోట్లాడినప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నన్ను ఎలా హ్యాండిల్ చేస్తారు వీళ్ళు, ఎలా చూసుకుంటారు, నాతో ర్యాపో ఎలా ఉంటుంది, నేను ఇలా స్టార్టింగే గొడవ పడి వెళ్తున్నాను కదా ఏంటి పరిస్థితి అనేసి. బట్ అది కంప్లీట్లీ నా థాట్ ప్రాసెస్ రాంగ్ అని ప్రూవ్ చేశారు. చాలా అఫెక్షనేటెడ్గా, చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా ఒబీడియంట్గా హ్యాండిల్ చేశారు అండ్ ఇప్పటి వరకు అదే రెస్పెక్ట్ దొరుకుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ మేనేజర్గా చేసే వాళ్ళకి పేస్ అవన్నీ ఎలా ఉంటాయి? పేస్ అంటే అది డిపెండెన్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ అండ్ ద స్కిల్స్. ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ వాళ్ళకి అంత మనము చెప్పుకోదగ్గ సాలరీస్ ఏముండవు, బట్ లేటర్ ఆన్ స్టేజెస్లో కొంచెం మీనింగ్ఫుల్ సాలరీస్ ఉంటాయి. అట్లా అనేసి ఇదన్నీ కూడా ఒక పర్మనెంట్ జాబ్, పర్మనెంట్ సాలరీ అయితే ఏముండదు. ప్రాజెక్ట్ ఉన్నప్పుడు సాలరీస్, ప్రాజెక్ట్ లేనప్పుడు ఏమి పే ఉండదు. సో ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్ గ్యారంటీడ్ లైఫ్ అంటే ఒక ఇదన్నమాట.